మీ యాజమాన్యాలు సహకరించకున్నా మీరు సహకరించారు, దానివల్ల పెరిగి ఉప్పెన అయిపోయింది ఉద్యమం. ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు. కంట్రీలో కూడా నలుగురు పార్టీలను ముగ్గురు వ్యక్తులను ఏమంటారండి, ఫ్రంట్ అని పెట్టినాం అనుకోటి, కిచిడి ఆయ భాయ్ చేయమైనా నై చెల్తా హమ్ ఖుద్ గిరాయింగే అంటారు. అదే జనంలో నుంచి ఒక మహత్తరమైన శక్తి వచ్చిందనుకో, ప్రబలమైనటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ప్రబలమైనటువంటి శక్తి భారత ప్రజాశక్తి ఒక శక్తి రూపం తీసుకుంటే ఒక దానికోసమే ఇప్పుడు నేను రచన చేస్తున్నాను. నేను ఎంచుకుంటున్నది మై కండక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి ది మాస్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. నేను ఎత్తుకున్నా అంటే ఎంత సీరియస్గా పనిచేస్తా మీకు తెలుసు, ఆ పనిలోనే ఉన్న నేను 100% చేస్తాను. దేశ ప్రజలు జాగృతం అయితే ఆటోమేటిక్గా మిగతా నాయకులంతా మోకాలం గురికేస్తారు. టీఆర్ఎస్ని గేలి చేసి ఎగతాళి చేసి ఎన్నో మాటలన్న బీజేపీతో జై తెలంగాణ అనిపించలే, కాంగ్రెస్తో జై తెలంగాణ అనిపించలే, చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించలే, సిపిఐతో జై తెలంగాణ అనిపించలే, అదే జరుగుతుంది. కాబట్టి నాలుగు పార్టీలనో వాళ్ళనో వీళ్ళనో ఏకం చేయడం కాదు, వాళ్ళని చేస్తాం, వారు కూడా వస్తారు తప్పకుండా. ప్రత్యామ్నాయ ఎజెండా ప్రబలమైనటువంటి విప్లవకారకమైనటువంటి ఒక మాట మీరు దయచేసి మీరు విన్నారు, ఇప్పుడు నేను చెప్తే మీకు అనిపిస్తలేదా? మనకు కూడా ఉండన్నాయి ఒక 4 రిజర్వాయర్లు, 20,000 టీఎంసీలు ఉంటేనే దేశానికి కరువు వచ్చినా కాలం వచ్చినా ఈ దేశం మంచిగుంటుంది, 140 కోట్ల మంది ఉన్నాం అనిపిస్తలేదా మీకు? ఉండే అవసరం లేదా ఇండియాకు? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కోరుకోరండి నా ఎకరంలో భూమి నీళ్ళు రావాలని? హరెక్కడమే పానీ ఆయగా కోన్ నై తీసుకోని అయిచాయి ఇండియా మే బోలి అగర్ మై కల్ కహుంగా హిందుస్థాన్కి హరెక్కడమే పానీ లాయంగే కోన్ నై చేతా భయ్ కోన్ కిసాన్ నై చేతా ఏ ఎజెండా మై ప్రపోజ్ కరనే వాళ్ళం తోడా సార్ సబర్ కీజీ సార్ సార్ ఏ నాతో కలిసినా నువ్వెందుకంటున్నావే? ఆయన నా ఫ్రెండాయా బాబు, బోరడం పీకేలు నా దోస్తున్నారు గట్లుంటాదిగా, నువ్వు నీది నువ్వు ఒకటి ఊహించుకొని నన్ను అడగదు బ్రదర్ అట్లా. మళ్ళీ ఆయన చెప్పి ఈయన చెప్పి ఆయన చెప్పేది నాకేమవసరం ఉంటుందా నువ్వు? అరే నేను ఏమంటున్నానంటే నీకు ఇంత చెప్పినాక మళ్ళీ రామాయణం అయితే రావణ సీతమైంది అంటు నువ్వు బీజేపీ ఇప్పటికిప్పుడు అడగొట్టే ఆలోచన నాకు కూడా లేదా? ఇంకా ఎక్స్పోజ్ కావాలి వాళ్ళు, ఇంకా వాళ్ళ అహంకారం పెరగాలి, ఇంకా తప్పులు చేయాలి, చేస్తారు కూడా గ్యారంటీ. అహంకారం బాగా ఎక్కింది కదా వాళ్ళు, హైకోర్టు జడ్జీలంటే ఆల్రెడీ చేస్తలేరు, సుప్రీంకోర్టు జడ్జీలను కూడా లక్ష్మణ రేఖ దాటినని మాట్లాడుతున్నారు, ఏకనాథ్ షిండేలను సృష్టిస్తామని మాట్లాడుతున్నారు. మీరు వింటలేరు, ఇవన్నీ రోజు వింటున్నావు కదా.